రామ్ పండు గొరిపాడు సార్, నేను 2022 జెఎన్టీయూకే R16 బ్యాచ్. రీసెంట్గా నేను 4-1 అడ్వాన్స్డ్ సప్లీ రాశాను, బట్ ఫెయిల్ అయ్యాను. నాకు నెక్స్ట్ సప్లీ ఎప్పుడు ఉంటుంది? రెగ్యులర్ సూపర్ ఉంటుందా లేదా అడ్వాన్స్ సప్లీనా? మాకే వీడియో 4-1 నెక్స్ట్ సప్లీ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ. ఆల్రెడీ చేశానండి, తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో ఆల్రెడీ పెట్టాను. అది జెఎన్టీయూకే ప్లే లిస్ట్లో ఉంటుంది, లేకపోతే రీసెంట్ వీడియోస్లోనే ఉంటుంది, చూడండి. కే సాయి ప్రణవ్ సార్, మీ గైడెన్స్ ఆల్ సబ్జెక్ట్స్ రెగ్యులర్లో క్లియర్ అయ్యింది. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. వెల్కమ్ సార్. మా తమ్ముడు బీఫార్మసీ జాయిన్ చేయాలని అనుకుంటున్నా సార్, జెఎన్టీహెచ్ బెస్టా లేదా ఓయూనా సార్? జెఎన్టీహెచ్ టఫ్గా ఉంటుందా బీఫార్మసీకి? సార్ థ్యాంక్ యూ. బయాలజీ బాగా ఇంట్రెస్ట్, మళ్ళీ కెమిస్ట్రీ అంత బాగా రాదు, కానీ బీఫార్మసీలో కెమిస్ట్రీ టఫ్గా ఉంటుంది. ప్రాబ్లం ఉండదు, జెఎన్టీహెచ్ కింద జరిపించుకోవచ్చు మీరు, స్ట్రిక్ట్గా ఉండదు, బాగానే చేస్తాడు. సాయి కుమార్ ఎం, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, వెల్కమ్. స్మాల్ డౌట్స్, 2013 ఎంట్రీ అండ్ 2017 పాస్డ్ అవుట్ నేను అప్లై చేయవచ్చా సార్? హాయ్ సార్, ఎనీ ఇన్ఫర్మేషన్ స్పెషల్ సప్లీ? ఇంకా ఏం రాలేదండి, వచ్చిన తర్వాత నేను చేస్తాను. 2013 వాళ్ళు అందులో ఇచ్చాను, నోటిఫికేషన్ ఉంటుంది చూడండి అందులో. లిల్లీ సార్, జెఎన్టీకే యూనివర్సిటీ నుంచి జెఎన్టీహెచ్కి ట్రాన్స్ఫర్ పెట్టచ్చు? ఎస్, పెట్టుకోవచ్చు. ఇంటర్ కాలేజ్ ట్రాన్స్ఫర్ అంటారు, అది కూడా ఇంటర్ యూనివర్సిటీ ట్రాన్స్ఫర్, దానికి సంబంధించిన వీడియో ఉందండి, చూడండి. సాతి, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. 2023 డిసెంబర్ మంత్లో ఆల్ సబ్జెక్ట్స్ క్లియర్ అయ్యాయి, అప్పుడు పాస్డ్ అవుట్ ఇయర్ ఎప్పుడు వస్తుంది సార్? 2023 డిసెంబరే లాస్ట్ ఎగ్జామ్, అప్పుడు రాస్తే అదే. నమిత సార్, R20 రెగ్యులేషన్ 3-2 సప్లీ రాశా, DLD పర్ఫెక్ట్గా 5 క్వశ్చన్స్ రాశా, మిగతా 5 నాకు వచ్చినవి రాశా. రిలేటెడ్గా అదే యూనిట్లోకి కాకపోతే స్ట్రైక్అవుట్స్ ఉన్నాయి, గ్యాప్ ఇచ్చి రాశా. స్ట్రైక్అవుట్స్కి ఏమైనా మార్క్స్ కట్ చేస్తారా, పాస్ చేస్తారా సార్? ఏమి ఉండదు, స్ట్రైక్ అవుట్ ఏమి రాసావు కదా, ప్రాబ్లం ఏమి ఉండదు, పాస్ అయిపోతారు. మరీ బాబు, నేను సార్, నేను ఛాలెంజర్ వాల్యుయేషన్కి అప్లై చేయాలనుకుంటున్నాను సార్, కొంచెం ప్రాసెస్ చెప్తారా ప్లీజ్. R16 4-1 ఛాలెంజ్ వాల్యుయేషన్ వీడియోస్ చాలా ఉన్నాయి తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో, ఖచ్చితంగా అందులోకి వెళ్ళి చూసుకుంటూ ఉన్నాయి. జోషి, యాడ్ అవుతా. సుహాసిని సార్, ఐఎమ్ R20 2024 పాస్డ్ అవుట్ ఫ్రమ్ JNTH అఫిలియేటెడ్ కాలేజ్. ఐ హ్యావ్ ఓన్లీ 1 బ్యాక్లాగ్ విత్ 1 మార్క్ ఇన్ 4-1 సార్. ఐఎమ్ గోయింగ్ ఫర్ మై మాస్టర్స్ ఇన్ దిస్ ఆగస్ట్. ఓకే, అప్పటి వరకు గ్రేస్ మార్క్స్ నోటిఫికేషన్ వస్తుందా సార్ R20 వాళ్లకు? అంటే అటానమస్ వాళ్ళకి వాళ్ళ కాలేజీని బట్టి ఉంటుంది అది సార్. అడ్వాన్స్ అప్లై తర్వాత గ్రేస్ మార్క్స్ అని మీరు చెప్తున్నారు, అది అవ్వడానికి ఇంకో 2-3 మంత్స్ పడుతుంది, బట్ అలా అయితే నాకు హయ్యర్ స్టడీస్ డీలే అవుతుంది సార్. ఇంకా 1 వీక్లో మీకు మొత్తం తెలిసిపోతుంది, నో నీడ్ టు వరీ. హరినాయుడు సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్, వెల్కమ్. ఐ హ్యావ్ 1 మోర్ డౌట్. ఇఫ్ గ్రేస్ మార్క్స్ ఎలిజిబుల్ లిస్ట్ ఈస్ సెంట్ బిఫోర్ ది అడ్వాన్స్ అప్లై, ఇఫ్ ఐ హ్యావ్ నాట్ అప్లైడ్ అండ్ రైట్ ది అడ్వాన్స్ అప్లై అగైన్, ఇఫ్ ఐ ఫెయిల్ దెన్ కెన్ ఐ అప్లై ఫర్ గ్రేస్ మార్క్స్ ఆర్ నాట్? యూ విల్ బి నోయింగ్ వెరీ సూన్ రిగార్డింగ్ దిస్ వన్. 9, 7 అయితే ఉన్నాయి, అది ఇంకా నోటిఫికేషన్ రావాలి యూనివర్సిటీ నుంచి. డిడ్ వీ గెట్ సీట్ ఇన్ JNTK వెన్ వీ గెట్ ర్యాంక్ ఆఫ్ 58 ఇన్ ఏపీ ఫర్ ఓసీ జన? ఎస్ డ్యామ్ షూర్. గోపికా చౌదరి, హలో సార్. హలో సత్య, హలో సార్. హలో, నెట్వర్క్ అనాలిసిస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ బై R23 రెగ్యులేషన్ వెయిటింగ్ ఫర్ యువర్ అప్డేట్ ఇన్ యువర్ యూట్యూబ్ ఛానల్. ఎగ్జామ్ అయిపోయింది అనుకుంటా కదా, పెడతానే ఉంటాను. ఎక్కడి వరకు పెట్టాను పొన్న? 1 యూనిట్ అయిపోయినట్టుంది కదా. ముకుంద్, హలో సార్. హలో, ఐఎమ్ 2023 పాస్డ్ R18 బ్యాచ్ సార్. డూ వీ హ్యావ్ 30 గ్రేస్ మార్క్స్ నౌ? ఎస్ అప్లై చేసుకోండి వెళ్ళి. జాన్ సూరజ్, హలో సార్. హలో, ఐఎమ్ 2023 పాస్డ్ అవుట్ స్టూడెంట్, ఐ హ్యావ్ 3 సబ్జెక్ట్స్, కెన్ ఐ అప్లై ఫర్ 30 గ్రేస్ మార్క్స్ రైట్ నౌ? ఎస్, యాజ్ యూ మెన్షన్ ఇన్ ద వీడియో దట్ 2023 R18 స్టూడెంట్స్ కెన్ అప్లై ఫర్ గ్రేస్ మార్క్స్. ఎస్, చేసుకోవచ్చండి.
ఎస్ లిఖిత్ రెడ్డి కోట్ల. హలో అన్న. హలో, యాక్చువల్గా నాది R19 రెగ్యులేషన్ ఎగ్జాక్ట్ 1 మంత్ బ్యాక్ గ్రేస్ మార్క్స్కి ఎలిజిబుల్ అని లిస్టు వచ్చినది. మళ్ళీ ఇప్పుడు ఏమో గ్రేస్ మార్క్స్ క్యాన్సిల్ అని చెప్తున్నారని ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అయింది. సప్లీ క్యాన్సిల్ ఇంకా చేయలేదండి. ఆర్ నైన్టీన్ జెయింట్యూకేనా జెయింట్యూ హెచ్నా అది మెన్షన్ చేయండి మీరు. నాగేష్ పైల, హాయ్ సార్. హాయ్ సౌమ్య, హాయ్ సార్. హాయ్ జెయింట్యూ కేస్ R13 స్పెషల్ సప్లీ 3-2 ఎగ్జామ్స్ పడ్డాయా? నేను అప్డేట్ ఇస్తానండి, అప్డేట్ ఇస్తానండి. ఇంకా లేదు. సోనీ సార్, 3-2 సెమ్మూవీ ఎగ్జామ్స్ పడ్డాయా R13 స్పెషల్ సప్లీవి? పడ్డాయి కానీ అది నోటిఫికేషన్ అయిపోయింది, ఎగ్జామ్స్ కోసం వెయిటింగ్ అంతా. హాయ్ రిషి సార్, నాది JNTH JNTGB కాదు. ఓకే, తత్కాలు కాలేజీలో అప్లై చేసుకోవడం. నీకు ఏం కావాలి ఇంతకీ? దీనికి సంబంధించినంతా ఇంగ్లీష్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో నేను పెట్టాను, అది పెట్టాను కదా. 45 డేస్ to 52 డేస్ పడుతుంది గ్రేస్ మార్క్స్ అప్లై చేస్తే, లేకపోతే 2 to 1 వీక్ డైరెక్ట్గా అప్లై చేస్తే. నువ్వు ఆల్రెడీ అప్లై చేసినట్టు మా కదా ప్రమోద్ వలన్సిటీ. సార్ నా ఫ్రెండ్ ఒక్కడికి 20 సబ్జెక్ట్స్ బ్యాక్లాగ్స్ ఉన్నాయి, ఎవరు ఒక్కతను వచ్చి 5 రోజులు కట్టు ఒక సబ్జెక్ట్కి నేను పాస్ చేస్తున్నాను, అలా డౌట్తో పాస్ అవ్వచ్చా? ఇప్పుడే 4-1కి వెళుతున్నాం మేము. అది నాకు తెలియదు మరి, అది అంత నాకు ఐడియా లేదు. అవన్నీ మధ్యవర్తులు దళారులు ఉంటారు. శ్రీకాంత్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ ఈవినింగ్ పటేల్, అమిష్ణ పటేల్. సార్ నేను ఇప్పుడు బీఫార్మసీ ఫైనల్ ఇయర్, ఓకే రెగ్యులర్ సార్. సో 4-2 సెమిస్టర్లో ఇప్పుడు ఒక బ్యాక్లాగ్ పడింది నాకు, ముందు సెమిస్టర్లో బ్యాక్లాగ్ పడినా క్లియర్ చేసుకున్నా. ఇమీడియట్లీ ఇప్పుడు ఒక 5 సెమిస్టర్స్ నుండి అసలు అన్ని సెమ్లు ఆల్ క్లియర్ ఉన్నాయి. ఈ సెమ్లో అయితే ఇట్లా అయింది, ఈ సెమిస్టర్లో బ్యాక్లాగ్ పడిన సబ్జెక్ట్లో 21 వచ్చినాయి, ఇంకా 5 మార్క్స్ కావాలి పాస్ అవ్వడానికి. యామ్ ఐ ఎలిజిబుల్ ఫర్ గ్రేస్ మార్క్స్? ఇఫ్ ఎలిజిబుల్ ఉంటే గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ ఎప్పుడు లోపు వస్తుంది? ఇంకా గ్రేస్ మార్క్స్ ప్రాసెస్ మొత్తం ఆగస్ట్ లోపు అవుతుందా సార్? ఆగస్ట్ లోపు PCMC ఏమో వస్తుందా? ప్లస్ 1 వీక్ ఆగితే మీకు తెలిసిపోద్దండి దాని గురించి. 1 వీక్ ఆగండి. శ్రీజ సార్, ఆ లాస్ట్ మై 4-1 సెమ్ ఏమో, వాట్ ఈస్ ద ప్రొసీజర్ టు అప్లై ఫర్ దట్? కెన్ ఐ అప్లై ఫర్ కౌన్సిలింగ్ వితౌట్ దట్ యూజింగ్ CMM? నో యూ కాంట్, CMM ఈజ్ మస్ట్. విచ్ JNTU? JNTH ఆర్ JNTH? JNTH మీన్స్ యూ నీడ్ టు అప్లై ఫర్ డూప్లికేట్. యూ కెన్ అప్లై ఫ్రమ్ యువర్ స్టూడెంట్ సర్వీస్ పోర్టల్. సతీష్ కుచమంచి, హాయ్ సార్. హాయ్. వెన్ JNTK MBA థర్డ్ సెమ్ రివాల్యూషన్ రిజల్ట్స్? రివాల్యూషన్ రిజల్ట్స్ సడన్గా వదులుతున్నాడండి, వాటి గురించి మనం ఎంత ఇదిగా ఇది చేయట్లేదు. దాసరి పవన్ కుమార్ స్టూడెంట్ పవన్గాడు, భరత్ పోలిశెట్టి. సార్ నాకు 367 గేట్ స్కోర్ వచ్చింది జనరల్ కేటగిరీ కంప్యూటర్ సైన్స్, గేట్ త్రూ JNTKలో జాయిన్ అవ్వడానికి ప్రాసెస్ ఏంటి? అండ్ ఇంపార్టెంట్ డేట్స్ కూడా చెప్పండి సార్. ఖచ్చితంగా అండి, అప్డేట్ ఇస్తాను. సో ఇదండి ఈరోజు డౌట్స్. థ్యాంక్ యూ సో మచ్.